బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు కోసం చాలా మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులను జారీ చేయబోతున్నారు. మరి ఇప్పటికే గత ప్రభుత్వం జారీ చేసినటువంటి రేషన్ కార్డ్స్ మీద ఉన్నటువంటి గత సీఎం ఫోటోని తొలగిస్తూ మరి కొత్తగా కొత్త డిజైన్ లో కొత్త రేషన్ కార్డ్స్ అనేవి త్వరలోనే జారీ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వివాహ ధ్రువపత్రం చూపిస్తే కొత్త జంటకు కొత్త రేషన్ కార్డు, త్వరలోనే అమలు, జగన్ బొమ్మ తొలగించి కొత్త రేషన్ కార్డుల పంపిణీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. వివాహ నమోదు ధృవీకరణ పత్రం ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. 2019-2024 మధ్య వైకాపా ప్రభుత్వం రేషన్ కార్డులని వదలకుండా జగన్ బొమ్మ ముద్రించి ఇచ్చింది. వైకాపా రంగులతో కార్డులు ఇచ్చింది. వాటిని కూడా మార్చి కొత్త కార్డులు ఇవ్వాలని ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లను పరిశీలిస్తున్నారు. వైకాపా హయాంలో రేషన్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 89 లక్షల రేషన్ కార్డులకు ఆహార భద్రత చట్టం కింద కేంద్రం నిత్యావసరాలు అందిస్తోంది. మిగిలిన కార్డులకు రేషన్ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. వీటిని కూడా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్రం డిమాండ్ చేస్తుంటే నిబంధనలు అంగీకరించవని కేంద్రం దాటవేస్తోంది. 5 రోజుల్లో కార్డు అమలు ఊసే లేదు. దరఖాస్తు చేసుకుంటే 5 రోజుల్లోనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని 2020లో వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. తర్వాత కొన్నాళ్లకు 2.5 గంటల్లోనే సచివాలయాల ద్వారా ఇప్పిస్తామని పేర్కొంది. అయితే కార్డుల సంఖ్య పెరిగితే రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందనే ఉద్దేశంతో వైకాపా సర్కార్ గత 5 ఏళ్లలో కొత్త కార్డులకు కోత పెట్టింది. వైకాపా అధికారంలోకి వచ్చి అంటే 2019 జూన్ నాటికి రాష్ట్రంలో మరి 1,47,33,044 రేషన్ కార్డులు ఉన్నాయి. 2024 ఆగస్టుకి వాటి సంఖ్య మరి 1,48,43,671కి చేరింది. అంటే గత 5 ఏళ్లలో పెరిగిన కార్డులు 1.10 లక్షలు మాత్రమే. పెళ్లైన వారికి కొత్తగా కార్డులు ఇవ్వాలంటే అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా కొత్తగా పెళ్లైన వారికి కార్డులు అందలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వివాహ నమోదు పత్రం ఆధారంగా కొత్త జంటకు రేషన్ కార్డు జారీ చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి మరి కొత్తగా పెళ్లైనటువంటి జంటలకు త్వరలోనే కొత్త రేషన్ కార్డ్స్ అనేవి జారీ చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. అలాగే మరి ఇప్పటికే రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి వారందరికీ కూడా కొత్త డిజైన్లలో మరి రేషన్ కార్డ్స్ అనేవి కూడా జారీ చేయాలని ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి త్వరలోనే అందరికీ కొత్త రేషన్ కార్డ్స్ అనేవి రాబోతున్నాయి. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం మరి భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.